నమస్కారం. నా తరఫున, సురేష్ బాబు గారి తరఫున, మా బంటి తరఫున. ఓకే అందరికీ నమస్కారం. నేనేదో ఈ పిచ్చి ఐడియా అనుకుంటే నాతో పాటు మీరు అందరూ అక్కడి నుంచి ఇక్కడ దాకా నడిచినందుకు చాలా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా మీరందరూ డౌట్ ఏంటో నాకు తెలుసు సార్, అసలు మీరు ఈ పందిపిల్లతో ఈ పాదయాత్ర ఎందుకు చేశారు సార్, ఈ చిన్న పాదయాత్ర అయినా అని? రీజన్ ఏమి లేదు బ్రదర్. బేసిక్గా సినిమా రిలీజ్ ముందు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది, ఒక ఆడియో రిలీజ్ ఉంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతానికి మా సినిమాలో పెద్ద స్టార్స్ ఎవరు లేరు తప్ప, ఆడియో రిలీజ్ పెడతానికి కొత్త స్టార్సు, కొత్త మ్యూజిక్ డైరెక్టరు. సో ఆడియో రిలీజ్కి ఎంతవరకు బెనిఫిట్ ఉంటుందో అర్థం లేదు. సో మూడోది ఏంటంటే మాకు పెద్ద ప్రమోషనల్ బడ్జెట్ కూడా లేదు, చాలా తక్కువ ప్రమోషనల్ బడ్జెట్ ఉంది. ఎందుకంటే సినిమాలో ఉన్న డబ్బులన్నీ మా గ్రాఫిక్స్ ఖర్చు పెట్టేశాం. సో చివరికి మిగిలింది ఎవరంటే నాతో ఉన్న ఈ కొత్త ఆర్టిస్టులు, ఈ బంటి. సో మేమందరం కలిసి ఏం చేయగలమని అనుకుంటే, సరే ఈ మధ్యన దేనికైనా సరే ఒక వాక్ పెడుతున్నారు కదా, ఏది అవేర్నెస్ తీసుకురావాలన్నా, ఏ ఇష్యూని అవేర్నెస్ తీసుకురావాలన్నా ఒక చిన్న వాక్ లాగా చేస్తున్నారు. సరే మనం కూడా ఒక చిన్న వాక్ చేద్దామని చెప్పేసి బంటిని తీసుకుని బయలుదేరాం. ఈ వాక్ వల్ల మేము ఏమి అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నానంటే, వెరీ సింపుల్, మా సినిమా ఈ దీపావళి రోజున రిలీజు, మీరందరూ వచ్చి తప్పకుండా చూడాలి.